హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎవరైతే మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మొత్తం 489 పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. సో ఏ ఊరిలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మొత్తం 489 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 3 కేటగిరీలుగా ఈ పోస్టులను విడుదల చేశారు. అయితే ఏ ఊరిలో ఏ కేటగిరీ వాళ్ళకంటే ఓసీ వాళ్ళకు, ఏ ఊరిలో ఓసీ వాళ్ళకి ఇచ్చారా, బీసీ వాళ్ళకి ఇచ్చారా, ఎస్సీ వాళ్ళకి ఇచ్చారా, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారా అనే విషయాలన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. రోస్టర్ పద్ధతి ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అయితే మొత్తం అన్ని డీటెయిల్స్, అంటే ఏ విలేజ్లో మనకు పోస్ట్ ఉంది, ఏ వార్డులో పోస్ట్ ఉంది, ఎవరికి కేటాయించారు, ఏ క్యాస్ట్ వాళ్ళకంటే బీసీ వాళ్ళకి ఇచ్చారా, బీసీ డీకి ఇచ్చారా, బీసీ సికి ఇచ్చారా, ఎస్సీకి ఇచ్చారా, ఎస్టీకి ఇచ్చారా, ఓసీకి ఇచ్చారా అనే అన్ని విషయాలతో కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ వివరాలు కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఓకే, ఇవన్నీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో నేను మొత్తం 1x1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్ సంబంధించిన విషయాలు. సో తప్పకుండా చివరి వరకు చూసి మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ని మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఇంతవరకు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాగే నేను ప్రతిరోజు కూడా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో స్క్రీన్ పైన చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ నుంచి మనకు ఈ నియామక ప్రకటన అనేది వెలువడింది. ఓకే, 10th క్లాస్ చదివినటువంటి అభ్యర్థులకు చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. ఇది 20వ తేదీ మనకు నోటిఫికేషన్ జారీ చేశారు, అంటే నిన్ననే ఈ నోటిఫికేషన్ మనకు విడుదలైంది. సో ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్ అనేవి విడుదలవుతున్నాయి. సో మీ జిల్లాలో ఇంకా విడుదల కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కర్నూలు జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో మిగతా జిల్లాలన్నీ కూడా విడుదలయ్యాయి. సో మీరు దగ్గరలో ఒకసారి చెక్ చేసుకోండి, లేదన్నా మేము చెక్ చేసాము విడుదల కాలేదంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను ఇంక్వైరీ చేసి మీకు మీ జిల్లాలో నోటిఫికేషన్ కూడా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ మనకు మొత్తం 429 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10 రోజుల లోపల మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి అని ఇక్కడ మనకు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థుల నుంచి ఈ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 21 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ మనకు జీఓఎంఎస్ నెంబర్, అంటే గవర్నమెంట్ ఆర్డర్ మెజర్స్ నెంబర్ 102 ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారము గరిష్ట వయసు 45 సంవత్సరాల వరకు కూడా గరిష్టంగా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు 45 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. అయితే ఒకవేళ 21 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు లేకపోతే మేము 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులను కూడా తీసుకుంటాము. అంటే ఇక్కడ ఏంటి అర్థము, 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేయండి. ఒకవేళ 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళు లేకపోతే మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు, తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అయితే ఇక్కడ మేజర్గా చాలా మంది శాలరీస్ ఏ విధంగా ఉంటాయని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు పెరిగినటువంటి జీతాల ప్రకారం అంగన్వాడీ కార్యకర్త, అంటే ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉన్నారో వాళ్ళకి శాలరీస్ వచ్చేసి 11,500 రూపాయల గౌరవ వేతనం జీతం అనేది ఉంటుంది. మినీ అంగన్వాడీ కార్యకర్తకు వచ్చేసి 7,000 రూపాయలు జీతం ఉంటుంది. ఓకే, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ కూడా 7,000 ఉంటుంది. మినీ అంగన్వాడీ కార్యకర్తకైనా 7,000 జీతమే ఉంటుంది. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త అంటే మెయిన్ అంగన్వాడీ టీచర్కి వచ్చేసి 11,500 రూపాయలు జీతం అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తారు. అయితే ఇక్కడ మీరు మీ ఏదైతే బయోడేటా, మీ ఒక వైట్ పేపర్ పైన బయోడేటా తీసి బయోడేటా ఫామ్ను క్లియర్గా ఫిలప్ చేసి, ఓకే, మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా దానికి అటాచ్ చేసి దానిపైన ఒక ఫోటో తగిలించి మీ దగ్గరలోని ICDS కార్యాలయంలో మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మా ఇది చిత్తూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను మార్నింగ్ కర్నూలు జిల్లాలో కూడా మన ఛానల్లో మెయిన్ ఛానల్లో పబ్లిష్ చేశాను. అయితే ఇక్కడ అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన దచ్చపరచాలన్నారు. అంటే మీ సర్టిఫికెట్స్ను గెజిటెడ్ ఆఫీసర్, అంటే MBBS డాక్టర్ కానీ, స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ, కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ అలాంటి వాళ్ళు గ్రీనింగ్తో సైన్ చేస్తారు కదా, గ్రీనింగ్తో సైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీ ఒరిజినల్స్ చూసి జిరాక్స్ పైన సైన్ చేసి దానిపైన సైన్ చేసి సీల్ వేస్తారు. అవి తీసుకెళ్ళి మీరు మీ దగ్గరలో ఉన్న ICDS కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏమేమి పెట్టాలి, ఏంటి జిరాక్స్లు, ఎన్ని ఇచ్చారు, నేను ఈ PDF కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చదువుకోండి క్లియర్గా. ఇక్కడ ఏ ఊర్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, సో బంగారుపాలెంలో ఇక్కడ ఏ ఊర్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, బంగారుపాలెము, చంద్రగిరి, ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, చిత్తూరు, చౌడపల్లి, ఇక్కడ కుప్పము, మదనపల్లి, నగరి, పల్మనేరు, పిచ్చతూరు, పిల్చెర్ల, పుంగనూరు. సో ఇవన్నీ మీ చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి మండలాలు ఇవి. మొత్తం అన్ని మండలాలు కలిపి 489 పోస్టులు ఉన్నాయి. సో ఏ ఊర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. అర్హత ఉన్నవారు ఖచ్చితంగా మీ దగ్గరలో ICDS వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.